ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి సంపద బాగా పెరుగుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ వస్తువులతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన దీపావళి పండుగను జరుపుకోవాలి దీపావళి అంటేనే లక్ష్మీదేవికి అంకితం ఈ దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట కాబట్టి దీపావళి రోజున చేసే పనుల వల్ల మన ఇంటికి అదృష్టం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ దీపావళి వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకుని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి దీపావళి పండుగ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్కకు దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది అలాగే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట కాబట్టి దీపావళి పండుగ నాడు మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చుకుని ఇంట్లో పూజచేసి ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవికి నివేదిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో దొరికే కళ్ళుప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి దీపావళి పండుగ రోజున కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టినట్టే మీ ఇంట్లో ధనలక్ష్మి నాట్యం చేస్తుంది మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి మీ ఇంటికి సిరి సంపదలు సిద్ధిస్తాయి మన జ్యోతిష్య శాస్త్రంలో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న చీపురును శుభ్రంగా కడిగి కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఓం శుభ్రలక్ష్మి నమో నమః అనే మంత్రాన్ని చదివి చీపురుకు నమస్కారం చేసుకోండి దీపావళికి ముందు రోజున అలాగే దీపావళి నాడు నిమ్మకాయలు పచ్చళ్ళు మొదలైన పుల్లటి వస్తువులు కొనకూడదు వీటివల్ల లక్ష్మీదేవికి కోపం రావచ్చు మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు దీపావళి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి గుడ్లబూబ రూపంలో సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున మీకు గుడ్లబూబ కనిపిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చిందని అర్థం అలాగే ఈ దీపావళి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న బల్లిని చేస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ పవిత్రమైన రోజున బల్లిని చూస్తే మీరు భవిష్యత్తులో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది వివాహమైన ఆడవాళ్లు ఈ దీపావళి పండుగ నాడు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే స్త్రీలకు దీర్ఘ సుమంగలీ ప్రాప్తి సిద్ధిస్తుంది మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది దీపావళి పండుగ రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ముఖ్యంగా గజకేసరి యోగం ఏర్పడబోతోంది కాబట్టి దీపావళి పండుగ రోజున బంగారం కొనుగోలు చేస్తే మీ సంపదను మరింత పెంచుకోవచ్చు అలాగే కొత్త వాహనాలు కొనేవారికి డబ్బు పరంగా అదృష్టం కలిసొస్తుంది అయితే బంగారం కొనలేనివారు ఒక చిన్న శివలింగాన్ని కొనుగోలు చేసి మీ పూజ గదిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ పండుగ రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దీపావళి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అలాగే మనలో చాలామందికి విపరీతమైన డబ్బు సమస్యలు ఉంటాయి అలాంటివారు ఈ దీపావళి రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ఇంటికున్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దీపావళి పండుగనాడు ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు గుమ్మడికాయను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి దీపావళి పండుగ రోజున ఒక కొత్త గుమ్మడికాయను ఇంటికి తీసుకువచ్చి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టుకోండి దీపావళి పండుగ రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అలాగే ఒక రావి ఆకును తెచ్చుకొని మీ దిండు కింద పెట్టుకుని నిద్రిపోతే మీ అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే దీపావళి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని సంతోష పెట్టాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా ధనాభివృద్ధి చెందుతారు పట్టిందల్లా బంగారమవుతుంది అవుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవండి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ ఇంటి సంపదను పెంచడంతో నెమలీకలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ సంపద పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోలంటే ఈ దీపావళి నాడు రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి ముఖ్యంగా ఈ పండుగనాడు పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఈ పవిత్రమైన దీపావళి పండుగనాడు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడని చాలామంది నమ్ముతారు ఈ సంతోషంలోనే అయోధ్యవాసులంతా తమ ఇంటి ముందు దీపాలను వెలిగించి పండుగ జరుపుకున్నారట అప్పటినుంచి ప్రతి సంవత్సరం దీపాలు వెలిగించే సంప్రదాయం వస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి